సాంకేతిక స్వరూపిణి అయిన సభాభారతికి సాధువాదాలు. సేవా త్రిమూర్తులు అని మనసులో అనుకుంటూ ఉంటాను వారిని చూసిన వెంటనే. నాగేశ్వరరావు గారు, వీరాస్వామి గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ ముగ్గురిని చూసిన వెంటనే శంకరా బ్రదర్స్ అంటుంటారు చాలామంది. నాకు సేవా త్రిమూర్తులు అనిపిస్తూ ఉంటుంది, ఇది చాలా ఆనందం అనిపిస్తుంది. యద్యదాచరతి శ్రేష్టాః తత్తదేవ ఇతరో జనాః. మనం ముందు నడిచినటువంటి వాళ్ళ యొక్క మార్గంలో నడ్డం. ఇక్కడ వారి పూర్వులు మహనీయుల యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఈపాటికి ఈ మధ్యలో ఓ రోడ్డు వేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చేసి ఉండాలి ఇప్పటికి. ఇక్కడ ఇంకా ఈ మామిడి చెట్లు, ఈ ఇల్లు, పుణ్యభూమి అంటాం అన్నమాట దాన్ని. ఇక్కడ ఈ చెట్టు కింద కాసేపు ఇలాగ గాలి పీల్చాలని ఉందన్నమాట మన జీవితంలోను. నిజమే అది. ఒక చోటకు అడుగు పెట్టాము అంటే అది ఫలితమే, అది జీవితానికి సంబంధించినటువంటి అంశం అది. అందుకని ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ఈ మామిడి చెట్లు గాలి పీల్చి, జయప్రకాష్ గారు చెప్పిన క్లాసులు విని కదా, ఎదుటి వాళ్ళది మనం ఎలా కలిపేసుకుందాం అన్న మనుషులు ఉన్న లోకంలో బతుకుతున్నాం మనం. మనం ఇతరులకి ఎలా వితరణ చేద్దాం అనే మనుషుల మధ్య నిలబడి కూర్చుని ఉన్నాం ఇప్పుడు. అంతే తేడా. ఎటువైపు మనం ఉండాలనేది చూసి నేర్చుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు జీవితంలో అన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటాం, నేర్చుకోవాలి కూడా. మీరంతా బహుశా ఇంజనీరింగ్ డిగ్రీ చదివే పిల్లలై ఉంటారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇవాళ ప్రతి కోర్సులోనూ ఆడపిల్లలే ఉన్నారు. పాపం వెనకాల బీజెడ్సీ